అందరికీ నమస్కారం ఈరోజు కథ గుండెకి సవ్వడేందుకు పార్ట్ థర్టీ ఎయిట్ పెళ్లి చేసుకుంటావా నన్ను అని అడుగుతాడు రిషి అప్పుడు సరియు నోరు ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది రిషి దగ్గరికి వచ్చి ఇప్పుడు కనుక నోరు ముయ్యలేదనుకో ముద్దు పెట్టేస్తా అంటాడు సరియు టక్కున నోరు మూసేస్తుంది నాకు ఆన్సర్ కావాలి ఎక్కువ టైం తీసుకోకూడదు అని చెప్పాను కదా అంటాడు అబ్బా ఏంటి సార్ ఇలా చేస్తున్నారు అని అంటుంది అప్పుడు రిషి చెబుతావా ముద్దు పెట్టుకోనా అని అంటాడు అప్పుడు సరియుకి ఏం చెప్పాలో అర్థం కాక తల అడ్డంగా నిలువుగా ఊపుతుంది అప్పుడు రిషి ఏంటి ఎస్ ఆర్ నో అంటాడు ఎస్ అని ఎడుపు మొహం పెట్టి అంటుంది అప్పుడు రిషి సరియు కళ్ళలోకి అలాగే చూస్తూ మెల్లగా దగ్గరికి వస్తూ తన మోముని చేతిలోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా హత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు సరియు ఆ హఠాత్ పరిణామానికి షాక్ అయి అలాగే స్తంభించిపోతుంది అంతలో వసుంధర సరియు దగ్గరికి వచ్చి సరియు అని పిలుస్తుంది సరియు పలకకపోవడంతో భుజం తట్టి ఊపుతుంది అప్పుడు సరియు ఈ లోకంలోకి వచ్చి తడబడుతూ హా మామ్ అంటుంది ఏమైందే నీకు అలా పరధ్యానంగా ఉన్నావు అని అడుగుతుంది ఏం లేదు మామ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఉన్నట్టుండి దీనికి ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది వసుంధర ఒకసారి దిష్టి తీయాలి ఎందరికలు పడ్డాయో ఏంటో నా కూతురుపై అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి మిరపకాయలు ఉప్పు తెచ్చి తీసుకొని సరియు రూమ్కి వెళ్తుంది సరియు ఏమైందిరా నీకు ఈ మధ్యలో పరిధ్యానంగా ఎందుకుంటున్నావు ఏం లేదు మామ్ అని అంటూ ఉండగా వసుంధర దిష్టి తీసేస్తుంది ఏంటి మామ్ ఏం చేస్తున్నావు అంటుంది సరియు తీస్తున్నానే ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో అని అంటూ దిష్టి తీస్తుంది అప్పుడు సరియుందరి కళ్ళు ఏమో గాని ఒకరి కళ్ళు మాత్రం నా మీదనే పడ్డాయి అని గునుక్కుంటూ ఉంటుంది ఏంటే ఏదో అంటున్నావు అంటుంది వసుంధర ఏం లేదు మామ్ నా మీద కళ్ళు పడడం ఏంటి అని అంటున్నా ఎందుకు పడవు నా కూతురు బాగుంటుందని అందరి కళ్ళు నా కూతురు మీదే ఉంటాయి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటి రిషి సార్ ఇలా చేశారు నా నోటితోనే ఎస్ అని చెప్పించారు తను చెప్తే ఎక్కడ తగ్గాల్సి వస్తుందేమోనని నా నోటితోనే చెప్పించారు చూడు మోస్ట్ ఈగోయిస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ అని అనుకుంటూ ఉంటుంది ఆగండి మీ పని చెబుతాను అని అనుకుంటూ ఉంటుంది రిషి కార్లో వెళ్తూ నా ముందే ఈగో చూపిస్తుందా ఇప్పుడు ఎలా ఉంది సర్ ఇవు పాప ఇక్కడ రిషికేష్ కుమార్ ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ నా ముందే వేషాలు వేస్తావా లోపల అంత ప్రేమ పెట్టుకొని బయటికి ఏం లేనట్టు నటిస్తుంది అని అనుకుంటూ ఇల్లు చేరుకుంటాడు అంతలో ఇల్లు రావడంతో లోపలికి వెళ్తాడు సరాసరి తన రూమ్కి వెళ్ళిపోతాడు అది చూసిన అరుణ వీడేంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది అంతలో అరుణ వాళ్ళ అత్త జగదాంబ అరుణ అని పిలుస్తుంది హా అత్తయ్య చెప్పండి అంటుంది రేపు నా కూతురు అల్లుడు వస్తున్నారే వాళ్ళను తీసుకురావడానికి నా మనవడు రిషిని పంపవే అని చెబుతుంది వాడికి ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి అత్తయ్య అంటుంది అప్పుడు జగదాంబకు కోపం వచ్చి ఏంటే వాడి అత్త కంటే ఎక్కువ పనులా అంటూ గుడ్లు పెద్దవి చేసి చూస్తుంది సరే అత్తయ్య చెబుతాను హా అలా రా దారికి వెళ్ళు వెళ్ళి నాకు కాఫీ పెట్టుకొని తీసుకొనిరా అంటుంది అరుణ అక్కడి నుంచి కిచెన్లోకి వచ్చి అమ్మో ఆవిడగారేంటి సడన్గా ఊడిపడుతుంది మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతుందో ఏంటో అని అనుకుంటూ జగదాంబకి కాఫీ కలిపి ఇస్తుంది అరుణ రిషి రూమ్కి వెళ్ళి రిషి అని పిలుస్తుంది మామ్ అంటాడు రేపు మీ అత్తయ్య వాళ్ళు వస్తున్నారంట స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని రానాన్నా అదేంటి మామ్ నాకెందుకు చెబుతున్నావు ఇంట్లో డాడ్ తమ్ముడు ఉన్నారు కదా ఆఫీస్లో చాలా పనులున్నాయి నాకు అంటాడు నాకు తెలుసు నాన్న కానీ మీ నాని ఒప్పుకోవట్లేదు నువ్వే వెళ్ళి తీసుకుని రమ్మని చెబుతుంది అని అంటుంది అదేంటి నేనే ఎందుకు తీసుకురావాలి ఏమో నాన్న మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతారో ఏంటో తర్లే నేను బామ్మకు చెబుతాను అంటాడు రిషి అప్పుడు అరుణ నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి నాన్నా ఎందుకు మామ్ ఊరికి కాఫీ తాగుదువు నాకు ఆఫీస్ వర్క్ ఉంది మామ్ నేను కాఫీ ఇక్కడే తాగుతాను ఇక్కడికి తీసుకురా అని చెబుతాడు సరే నాన్నా అని కిందికి వెళ్తుంది రిషి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తాడు అరుణ కాఫీ కలుపుకొని రిషి రూమ్కి వస్తుంది రిషి ఫ్రెష్ అయి బయటకు వస్తాడు ఇదిగో నాన్న కాఫీ అంటూ రిషి చేతికిస్తుంది కాఫీ తాగుతూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు అలా గడిచిపోతుంది రిషి ఫ్రెష్ అయి కిందకి వచ్చి మామ్ టిఫిన్ పెట్టు ఆఫీస్కి టైం అవుతుంది అంటాడు అరుణ గబగబా టిఫిన్ చేసి తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ పై సర్ది రిషికి వడ్డిస్తుంది రిషి ఫాస్ట్గా టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని బాయ్ మామ్ అంటూ బయటికి వస్తూ ఉండగా జగదాంబ రిషి అని పిలుస్తుంది ఆ పిలుపుకు వెనకకు తిరిగి చూస్తాడు ఏంటి నాని ఈరోజు మీ అత్తయ్య వాళ్ళు వస్తున్నారు నువ్వు వాళ్ళను తీసుకురావాలి నాన్న మీ అమ్మకు చెప్పాను కదా నీతో చెప్పలేదా అంటుంది చెప్పింది నాని నేనే నీతో మాట్లాడదామని అనుకున్నాను నాని కానీ మర్చిపోయా నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నాకు తీసుకురావడం వీలు కాదు సంతోష్ని పంపించు అని అంటాడు వాడికి చెప్పేది ఉంటే ముందే చెప్పేదాన్ని కదా నీకే ఎందుకు చెప్తాను అవును నాని నాకెందుకు చెప్తున్నావు డాడ్ కూడా ఇంట్లోనే ఉన్నారుగా అంటాడు అత్తకి నువ్వంటే చాలా ఇష్టం నాన్న తనకి నిన్ను చూడగానే కడుపు నిండిపోతుంది తన కోసం నీ పనులు మానుకొని తీసుకురావచ్చు కదా తీసుకురావడం ఒక రోజు మొత్తం అయితే పట్టదు కదా ఒక రెండు గంటలు అంతే కదా వెళ్ళు నాన్న వెళ్ళి తీసుకురా వెళ్తే అత్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది జగదాంబ అలా మాట్లాడేసరికి రిషికి ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అని తలుపుతాడు రిషి అక్కడి నుండి స్టేషన్కి బయలుదేరుతాడు ఇంకా ట్రైన్ రాకపోవడంతో ఎదురు చూస్తూ ఉంటాడు అంతలో అనౌన్స్మెంట్ వినబడుతుంది ట్రైన్ టెన్త్ ప్లాట్ఫామ్కి చేరుకుంటుంది రిషి ఎక్కడున్నారు అని వెతుకుతూ ఉంటాడు అప్పుడు వెనుక నుండి ఎవరో వచ్చి రిషి కళ్ళు మూస్తారు రిషి ఎవరు ఎవరు అని అంటాడు అయినా తీయకపోవడంతో వాళ్ళ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళ మీద నుండి చేతిని తీసేస్తాడు ఇప్పుడు బావ అంటూ గట్టిగా పట్టుకుంటుంది శ్రావ్య హే శ్రావ్య ఎలా ఉన్నావు అంటూ అడుగుతాడు హా బావా నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు బావా నువ్వు బానే ఉంటావులే మా బావ ఎప్పుడు గ్రీన్ కదా అని బుగ్గలు రెండు లాగుతుంది అప్పుడు రిషి పాపవే అంటూ వాళ్ళ అత్తయ్య నీరజ ఎలా ఉన్నారు అత్తయ్య నేను బాగున్నాను నానా నువ్వెలా ఉన్నావురా అని తలని నిమురుతుంది నేను కూడా బాగున్నాను అత్తయ్య మావయ్య మీరెలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను రిషి నిన్ను చూడక చాలా ఇయర్స్ అవుతుంది రిషి చాలా హ్యాండ్సమ్గా అయ్యావు హీరో అంటాడు సుదర్శన్ ఆ మాటకు చిన్నగా నవ్వి పదండి ఇంటికి వెళ్దామని అక్కడి నుండి స్టేషన్ బయటకి వస్తారు అందరూ కలిసి కార్లో కూర్చొని ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ సరియు ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్ రాగానే కార్ దిగి సరాసరి రిషి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది రిషి కనిపించకపోవడంతో సార్ ఏంటి ఈరోజు ఆఫీస్కి రాలేదు అనుకొని లోపలికి వెళ్ళి ర్యాక్లో పెట్టిన ఫైల్స్ తీసి పెండింగ్ ఉన్న వర్క్ చేద్దామని ఫైల్స్ తీసుకొని తన క్యాబిన్కి వెళ్తుంది అంతలో ప్రీతి సరియు దగ్గరికి వచ్చి సరియు అని పిలుస్తుంది చెప్పు ప్రీతి ఈరోజు సార్ ఎందుకు రాలేదు అని అడుగుతుంది ఏమో నాకేం తెలుసు అని అంటుంది అవునే నువ్వు కూడా నిన్న ఆఫీస్కి ఎందుకు రాలేదు నాకు నిన్న కొంచెం హెడగ్గా ఉండే అందుకే రాలేదు అని చెబుతుంది సార్ రాలేదు కదా అని టైంపాస్ చేసావు ఎక్స్ట్రా వర్క్ ఇస్తాను వెళ్ళి పని చూడు అంటుంది సరియు సార్ కంటే ఎక్కువగా ఉన్నావు కదే రాక్షసి నువ్వు గనుక ఈ కంపెనీకి ఎండీ అయ్యావనుకో మమ్మల్ని కాల్చుకు తినేలా ఉన్నావు అని అంటుంది ప్రీతి సరే సరే ఈ కబుర్లకేం కానీ వెళ్ళి పనిచూడు అని అంటుంది సరియు ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్లే వరకు వదిలేలా లేవు కదా అంటూ నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రీతి ప్రీతి వెళ్ళగానే వర్క్ వర్క్లో మునిగిపోతుంది అందులో సరియుకి ఒకటి అర్థం కాదు ఇదేంటి ఇలా ఉంది దీన్ని ఎలా చేయాలి రిషి సార్ ఉంటే సార్ని అడిగేదాన్ని నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ రిషి వాళ్ళు ఇంటికి చేరుకుంటారు అందరూ కారు దిగి లోపలికి వెళ్తారు అంతలో అరుణ ఎదురు వచ్చి ఇప్పుడే వచ్చారా రండి రండి అంటూ తన ఆడపడుచు దగ్గరికి వెళ్ళి బాగున్నావా నీరజ అని అడుగుతుంది హా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు వదిన అని అడుగుతుంది హా బాగున్నాము అంటుంది అరుణ శ్రావ్య దగ్గరికి వచ్చి బాగున్నావా శ్రావ్య బాగున్నానత్తా అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాగున్నానమ్మా అని చెబుతాడు సుదర్శన్ శ్రావ్య అక్కడి నుండి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మ్మా ఎలా ఉన్నావు అని హక్ చేసుకొని అడుగుతుంది బాగున్నాను తల్లి మీరెలా ఉన్నారా అని అడుగుతుంది బాగున్నానమ్మా అని చెబుతుంది నీరజ సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దురు అని అక్క నుండి పంపిస్తుంది వాళ్ళు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు ఇక్కడ రిషి మామ్ నేను ఆఫీస్కి వెళ్తాను అంటాడు హా నాన్నా వెళ్ళు అని అంటుంది రిషి ఆఫీస్కి బయలుదేరుతాడు కార్ ఆఫీస్ ముందు ఆగుతుంది కార్ దిగి లోపలికి వెళ్తాడు అది చూసిన సరియు అమ్మయ్య సార్ వచ్చేసారు అని అనుకొని అందరూ గుడ్ మార్నింగ్ చెబుతారు గుడ్ మార్నింగ్ అంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సరియు ఫైల్స్ తీసుకొని రిషి క్యాబిన్కి వెళ్తుంది మే కమెంట్ సార్ అంటూ పర్మిషన్ తీసుకుంటుంది రిషి తలెత్తి చూసి కమిన్ అంటాడు సరియు లోపలికి వచ్చి సార్ అని పిలుస్తుంది ఏంటి అన్నట్టు చూస్తాడు ఇందులో ఒకటి అర్థం కాలేదు సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఫైల్స్ తీసి రిషి ముందు పెడుతుంది అప్పుడు రిషి ఏంటి అన్నట్లు ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు రిషి ఓకే ఇదా ఇది ఇలా చేయకూడదు అని ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అప్పుడు సరియు తను చెబుతుంటే శ్రద్ధగా వింటుంది ఒక్కసారిగా రిషి చూపు సరియు ఫేస్ నుండి కిందకి పడుతుంది అది గమనించిన సరియుకి కోపం వచ్చి వెంటనే చున్ని సర్దుకుంటుంది రిషి చిన్నగా నవ్వుకుంటాడు ఎక్స్ప్లెనేషన్ అయిపోవడంతో సరియు ఫైల్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్తుండగా రిషి చెయ్యి పట్టి తన మీదకి లాక్కుంటాడు అప్పుడు సరియు బ్యాలెన్స్ తప్పి ఆ ఫోర్సుకు రిషి గుండెల మీద పడుతుంది అప్పుడు రిషి చెయ్యి సరియు నడుం చుట్టూ చేరుతుంది ఇంకా దగ్గరికి అనుకొని తన చెయ్యి తన మోముపై పడుతున్న కుర్ర సవరిస్తాడు అంతలో తన చూపు వణుకుతున్న సరియు పెదాలపై పడుతుంది అది గమనించిన సరియు రిషిని నడుతుంది కానీ ఒక్క ఇంచ్ కూడా కదలడు సార్ వదలండి అంటూ వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తావు కాసేపు ఉండొచ్చు కదా అంటాడు సార్ చాలా వర్క్ ఉంది ఫినిష్ చేయాలి అంటుంది నా పని అయిపోయాక వెళ్ళిపోదు కానీ అంటాడు అప్పుడు సరియు మీ పన మీ పని ఏంటి సార్ అంటుంది నువ్వు కాసేపు కళ్ళు మూసుకో అంటాడు అప్పుడు సరియు ఎందుకు సార్ అంటుంది మూసుకో చెబుతా అంటాడు నేను కళ్ళు మూసుకుంటే మీరు ఏదేదో చేసేస్తారు నేను మూసుకోను అంటూ ఉండగా రిషి మెల్లగా సరియు నడుము మీద ఒక చెయ్యి తల వెనుక ఒక చెయ్యి పెట్టి దగ్గరికి అనుకోబోతుండగా సరియు వెంటనే వెనుకకు నెట్టేస్తుంది అప్పుడు రిషి దూరం జరుగుతాడు ఏంటి సార్ మీరు నా ఇష్టంతో పని లేకుండా ఎందుకులా చేస్తున్నారు అని అంటుంది అప్పుడు రిషి మీ ఇష్టంతో పని లేకుండా నేనెందుకు చేస్తాను నువ్వు ఇష్టమని ఒప్పుకున్నావు కదా అంటాడు నేను ఒప్పుకోలేదు సార్ మీరు ఒప్పించారు అంటుంది సరియు అబద్ధం చెప్పకు సరియు నాకు అంతా తెలుసు అంటాడు రిషి అప్పుడు సరియు నేనంటే మీకు ఇష్టమని ఎలా డిసైడ్ చేస్తారు మీరు నిన్న ఎస్ చెప్పకపోతే మొద్దు పెడతా అన్నారని అవును అన్నాను దానికి మీరంటే ఇష్టమైపోతుందా అంటుంది సరియు అప్పుడు రిషికి కోపం వచ్చి ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఈ రిషి నిజానిజాలు తెలుసుకోకుండా ఏది మాట్లాడడు నీకు నేనంటే ఇష్టమని నాకు ఎప్పుడో తెలుసు మళ్ళీ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా నేనంటే ఇష్టం లేకపోతే మొన్న హోటల్లో ముద్దెందుకు పెట్టావు అంటాడు ఆ మాటకు సరియు షాక్ అయ్యి రిషినే చూస్తూ ఉంటుంది అప్పుడు రిషి చిటిక వేసి హేయ్ నిన్నే అంటాడు అప్పుడు సరియు నేనెందుకు పెట్టాను సార్ అని కవర్ చేస్తుంది బాగానే కవర్ చేస్తున్నావు కానీ ముద్దు పెట్టిన నాకు తెలీదా నేను నిద్రపోయినట్టు నటి నటించాను నువ్వు మాట్లాడే మాటలు అన్నీ నేను విన్నాను అర్థమవుతుందా పూటకొక మాట మార్చే మనిషిని కాదు నేను రిషి ఇక్కడ రిషికేష్ కుమార్ అంటూ ఆటిట్యూడ్ చూపిస్తూ అంటాడు అసలు ఏమనుకుంటున్నావు నన్ను నా లైఫ్లోకి ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా తొంగి చూడలేదు అలాంటి నన్ను నీఈో ఈగోతో రిజెక్ట్ చేద్దామనుకుంటున్నావా నాకు తెలుసు బేబీ ఎక్కడ ఎలా ఏం చేయాలో అందుకే నీ నోటి నుండే నిజం చెప్పించాను నీకంటే ఎక్కువ ఇగో ఉంది ఇక్కడ రిషి మాట్లాడే ఒక్కొక్క మాటకు సరిగి నోరెళ్ళబెట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది అప్పుడు రిషి నోర్ముయ్ లేకపోతే ఉమ్మ అని ముద్దు పెట్టేస్తాను అంటాడు సరి ఆ మాటకు ఒక్కసారిగా నోరుము వస్తుంది అప్పుడు రిషి ఇప్పుడు చెప్పు ఏంటో అంటున్నావు నీ ఇష్టంతో పని లేకుండా నేను నీ దగ్గరికి వస్తున్నానా అంటూ దగ్గర దగ్గరికి వస్తూ ఏం మాట్లాడవేంటి చెప్పు అంటూ ఉండగా సరియో రిషి కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని తన పెదవులను అందుకొని గాఢంగా ముద్దు పెడుతుంది అప్పుడు ఆ చర్యను ఎక్స్పెక్ట్ చేయని రిషి ఒక్కసారిగా షాక్ అయి తన ముద్దును ఆస్వాదిస్తూ ఉంటాడు తో నెక్స్ట్ లో చూద్దాం ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ